Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ తుపాకీ రాముడి టైపు, ఏ ఇంట్లో పప్పు వండారో తెలుసుకోవడానికేనా విజయసాయిరెడ్డి సెటైర్లు. టీడీపీ డిజిటల్ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్ ఒంటరి అయిపోతారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ, ముందు నీ పార్టీ ఏమవుతుందో చూసుకో అంటూ హెచ్చరించారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబు, 2024 ఎన్నికల గురించి ఇప్పుడు జోస్యాలు చెబుతున్నావు, వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో, మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చనతో సహా సీనియర్లందరికీ భవిష్యత్ అర్థమవుతోంది, భ్రమల నుంచి బయటపడు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. యూటర్నుల బాబు ప్రత్యేక హోదా కోసం నిస్సిగ్గుగా మళ్లీ తీర్మానం చేయించాడు. అప్పట్లో ప్యాకేజే ముద్దు అని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. నా దగ్గర చెప్ప మాత్రమే ఉంది, డబ్బు ఉంటే నీకు లక్ష ఇచ్చేవాడిని అనే తుపాకీ రాముడు కామెడీ గుర్తొస్తోంది అని ఎద్దేవా చేశారు. బాబు ఆలోచనలు సొంత పార్టీ వాళ్ళకే అంతుబట్టనంత లోతుగా ఉంటాయి. 50 ఏళ్లకు కార్యకర్త నియమిస్తాడట, కామెడీ ఏంటంటే వాళ్లను మాలోకం లీడ్ చేస్తాడట. ఏ ఇంట్లో పప్పు వండారో ఆలా తీయించడానిక కొడిక్కి పెత్తనమని జనం నవ్వుకుంటున్నారని లోకేష్ పై సెటర్లు విసిరారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం కరోనాతో పోరాడుతూ ఉంటే చంద్రబాబు అండుకో కుల రాజకీయాలపై దృష్టి పెట్టింది. ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతిపక్ష నాయకుడు జూమ్లో కులకలం రేపుతున్నాడు, రోజుకు 4-5 గంటలు కులాలు మతాల పేరుతో చిచ్చుపెట్టే చర్చలు జరుపుతున్నాడు అని విజయసాయి ఆరోపించారు. పార్టీకి 25% టైం ఇచ్చుంటే అధికారం పోయేది కాదు అని జూమ్లో కన్నీళ్లు పెట్టాడు బాబు. దోచుకోవడం, జనాల్ని భ్రమల్లో ముంచడంతోనే కాలం గడిచిపోయింది. ఓడిన తర్వాత కూడా హెరిటేజ్ మీద పెట్టిన దృష్టి ప్రజా సమస్యల మీద పెట్టావా, అందుకే పార్టీ లేదు బొక్కాలేదు అన్నది అచ్చన్న అని గుర్తు చేశారు. ఆయన కారణ జన్ముడని మాట వరుసకు లేపుతున్నావు, కానీ నీ వల్లే ఆయన అకాల మరణం పాలయ్యాడని అందరికీ తెలుసు. సీఎం పదవిని పార్టీని లాక్కుని నడి రోడ్డున పడేయకుంటే ఇంకో 20 ఏళ్లు జీవించి ఉండేవాడు. నీ కుట్రల వల్లే విశ్వవిఖ్యాత నటుడు అర్ధాంతరంగా కన్ను మూశాడు అని వరుస ట్వీట్ల ద్వారా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.